గోదావరి జిల్లా నిడదవోలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసునందు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారికి మరియు వారి సహాయకులకు పండ్లు, బ్రెడ్, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదిబాబు, వైస్ చైర్మన్ ఎలాగడ బాలరాజు, కౌన్సిలర్లు ఎస్కే వజీరుద్దీన్, పువ్వల రతీదేవి, గోపిరెడ్డి శ్రీను, కొత్తపల్లి సుప్రియ, డాకే అనిల్కుమార్, పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, జడ్పిటిసి, ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిడదవోలు పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో మనందరం కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. మరి మనందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారని పేరు వినగానే ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు. ఎవరు ఎప్పటికీ మరవలేరు, ఎప్పటికీ మర్చిపోలేరు. శాశ్వతంగా ప్రతి ఒక్కరు గుండెల్లో ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. ఎప్పుడు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసమే రాజకీయం చేయాలి, ప్రజల కోసమే అధికారం చేపట్టాలన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి. రాజకీయాల్లో దాదాపుగా 35 సంవత్సరాలు ప్రజలతోనే ఉంటూ ప్రజల మధ్యన వారి కలిసిమెలిసి వారి కష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలుసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు 2003లో మరి ఆయన పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా ఆ రోజు పాదయాత్ర చేసి మరి ప్రతి ఒక్కరిని కలుస్తూ రైతులకు ఉన్న సమస్యలేంటి, విద్యార్థులకు ఉన్న సమస్యలేంటి, ఆరోగ్య సమస్యలేంటి అన్ని విషయాలు తెలుసుకుని ఆ రోజు అన్ని మతాలకి, అన్ని కులాలకి కూడా న్యాయం జరిగేటట్టు మరి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేయించు. మైనారిటీస్కి 4% రిజర్వేషన్ ఉండాలని పెట్టిన మహానాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ ఎప్పటికీ మరవలేరు, ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఈ పథకాలన్నీ కూడా ఉండిపోయేటట్టు ఈరోజు నడుపుతూ ఉన్నారు. గవర్నమెంట్లు మారచ్చు, కానీ ప్రజల కోసం ఏవైతే ఆయన చేశాడో ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎవరు కూడా మరి శాశ్వతంగా అందరికీ నిలిచిపోతాయి. అదే పాటలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందు వేసి ఆరోగ్యశ్రీ మెరుగ్గా చేస్తూ, ఫీజు రీయింబర్స్మెంట్ మెరుగ్గా చేస్తూ, అమ్మఒడి లాంటి పథకాలు పెట్టి ప్రతి ఒక్క పిల్ల, ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి చదువులకు ఇబ్బంది లేకుండా చక్కగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుకుండేటట్టు వారికి సహాయం అందించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ జరిగింది. హాస్పిటల్స్ అవునాయండి, రైతులకి రైతు భరోసా కేంద్రాలు అవునాయండి. అదేవిధంగా మంచి పరిపాలన జరగాలని సచివాలయాలు పెట్టి, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పెట్టి ప్రజలకు సేవ చేయటం జరిగింది, అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అయితే గెలుపు ఓటమి అన్నీ రాజకీయాల్లో జరుగుతూ కాదు, జరిగేయే చెప్తారు. ప్రజల్ని మోసం చేయకూడదు, ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు. మనం ఏమైతే చేయగలమో అవి ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి 100% చెయ్యాలన్న ఒక సిద్ధాంతంతో మనం మొన్న ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. మరి అదే మనస్తత్వంతో